జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కేబీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొండి వెంకటరెడ్డికి కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రపంచంలో దేశానికి కాదు ప్రపంచంలో ఒక వింతగా రాబోయే యుగంలో ఇది చర్చ జరుగుద్ది. కలియుగంలో కలవకుండా చంద్రశేఖరరావు గారు అని ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు. అతను పారేనని తిరిగి పారించిండు. ఇంజనీరింగ్ వ్యవస్థకే ఇంజనీరింగ్ చీఫ్గా వ్యవహరించిండు. భూమండలానికే సెక్రటరీ ఇంజనీరింగ్ సెక్రటరీ సెక్రటరీ జనరల్ ఇంజనీరింగ్ వ్యవస్థకే జనరల్ ఇంజనీర్ వివరించి సృష్టికర్తగా పారేనని తిరిగి పారించిన ఘనత ఈ కలియుగంలో కేసీఆర్ గారికి దక్కుద్ది అని దక్కింది అని చెప్పి రాబోయే యుగంలో తలుచుకుంటారు. సాధ్యం ఎట్లయిందని చెప్పి ఈ పలు రాష్ట్రాలతో పాటు దేశంతో పాటు పలు దేశ ఆ నేపథ్యంలోనే చాలామంది సర్పంచులు ఇప్పటికే జైనే కేసీఆర్ గారి సారథ్యంలో పనిచేయడం మా అదృష్టంగా భావిస్తామని చెప్పి జైనే ఆ నేపథ్యంలోనే ఈ ప్రాంతవాసి బీద కుటుంబంలో పుట్టి వ్యాపార రీత్యా 4 రూపాయలు సంపాదించిన ఇక్కడ ప్రజా శ్రేయస్సు కొరకు ఖర్చు పెట్టి తన శ్రమను తన పుట్టిన ఊరుకు పెడతానని చెప్పి ముందుకొచ్చి కేసీఆర్ గారి సారథ్యంలో కలిసి పనిచేస్తానని ముందుకొచ్చిన కొండి వెంకటరెడ్డి గారికి ఈరోజు ఆశ్రమం ఇచ్చిన దాత శ్రీనివాస గారికి స్వాగతం పలికిన వారు ఎంబడొచ్చే కార్యకర్తలందరూ కూడా స్వాగతం పలికి పార్టీలో జాయిన్ చేసుకుంటూ జయ తెలంగాణ.